పెద్దపల్లి మా హాస్పిటల్ సాధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 18:33 వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కలుషితమవుతున్న అవసల బావి పట్టించుకోని అధికారులు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రజలందరి సపోర్ట్ తో ప్రజలకు మంచి సేవలు అందిస్తాము ఫేస్ టు ఫేస్ లో పెద్దపల్లి జోన్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడి గ్రూప్ రాజకీయాలతో అవివేకంగా ప్రవర్తిస్తున్న మాజీ ఎంపీ వివేక్ ను పెద్దపల్లి నుండి తరిమేస్తాం పెద్దపల్లి బీజేపీ సీనియర్ నాయకుల హెచ్చరిక నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా పాల్గొన్న టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు బొంపూరి శంకర్ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు విడుదల చేయాలని విజ్ఞప్తి మూలసల భోజనపేట గ్రామాల మధ్య ఆటో బోల్తా ఆటో డ్రైవర్ చెల్లూరి వెంకటేష్ దుర్మరణం ప్రిఫరెన్షియల్ కేటగిరీ మెడికల్ సర్టిఫికెట్ల కోసం జిల్లా ఆసుపత్రి వద్ద ఉపాధ్యాయుల నిరీక్షణ అందుబాటులో లేని మెడికల్ బోర్డు సభ్యుల తీర్పై నిరసన పెద్దపల్లిలో కళ్లకు గంటలతో బీఎస్పీ నాయకుల నిరసన బీసీ కులగణన చేయకుంటే తగిన బుద్ధి చెబుతామని పూరెల్ల స్వప్న హెచ్చరిక చిరుతల రామాయణం ప్రదర్శనకు జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ 10,016 రూపాయల విరాళం కల్వల క్యాంపులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 2 నుండి 11వ తేదీ వరకు కొనసాగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు వివరాలు తెలిపిన ఆలయ అర్చకులు భాష్యం రంగాచార్యులు పెద్ద కల్వలలో ఇళ్ల ముందు ఏర్పాటు చేయబడిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పొంచి ఉన్న ప్రమాదం వేరే చోటికి తరలించాలన్న బీజేపీ పెద్దపల్లి మండల అధ్యక్షులు పరస సమ్మయ్య అసంఘటిత రంగ కార్మికులకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్